హెడ్ క్వార్టర్లో మరి రోడ్డు విస్తరణ, స్ట్రీట్ లైటింగ్, సెంటర్ లైటింగ్ కార్యక్రమ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఇంకా నాతో వేదిక మీద ఉన్నటువంటి ముప్పగంగారెడ్డి గారికి, ఎస్సీ హనుమంతరావు గారికి, యాదగిరి గారికి, లింగం గారికి, ఎంపీటీసీ రఘు గారికి, రాములు గారికి, వేదిక మీద ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ, మహిళా సోదరులందరికీ పేరు పేరు నమస్తమంజలు తెలియజేసుకుంటూ, మరి మొన్నటి వరకు మనకు ఎలక్షన్ కోడ్ ఉండి కొంచెం మనం చేసుకునే కార్యక్రమాలన్నింటిలో వెనుకబడి మరి ఈరోజు మళ్ళా ఎలక్షన్ కోడ్ పోవడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ సెంటర్ లైటింగ్ రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మరి దానికి కృషి చేసినటువంటి భూపతి రెడ్డి గారికి మరి నా తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఈ మోపాల్ మండల్ హెడ్ క్వార్టర్లో మరి ఒక స్ట్రీట్ లైట్ ఇవే కాకుండా మనకు ఒక జూనియర్ కాలేజ్ అవసరం ఉంది. ఇక్కడ జూనియర్ కాలేజ్ కానీ మరి మహిళా జూనియర్ కాలేజ్ కానీ విద్యార్థులకు కూడా చాలా అవసరం ఉన్నటువంటి విషయం అది. మరి వాటిని కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకొని మనకు రాబోయే రోజుల్లో మన మన మండలానికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలన్నీ మరి సంబంధిత మంత్రులతో చర్చించి మరి మన కార్యక్రమాలన్నింటినీ తీసుకుపోతారని ఆశిస్తూ మనకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మోపాల్లో మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారు ఈరోజు మోపాల్లో సెంటర్ లైటింగ్ మరియు నాలుగు వైపుల రోడ్డు విస్తరణ కార్యక్రమానికి విచ్చేశారు. వారితో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున సీనియర్ నాయకులు మరియు మా అక్కచెల్లు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతాన్ని తెలుపుకుంటున్నాను. ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకా మోపాల్లో ఇంకా అదేవిధంగా అన్ని మన నిజామాబాద్ జిల్లాలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలనేసి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మన మోపాల్ మండల ఫోర్ వే లైన్ విస్తరణ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు మండల అధ్యక్షులు సాయిరెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేయించేసినటువంటి పెద్దలు మన శాసనసభ్యులు భూపతి రెడ్డి అన్న గారికి, ఎస్సీ గారికి, బీసీ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, లింగం గారికి, ఎంపీపీ లతా కన్నీరామ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నేను పేరు పేరున గత ప్రభుత్వంలో సీఎం గారే మన తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మంచి 10 4-way line చేస్తానని చెప్పిన సందర్భం 10 సంవత్సరాలు పెండింగ్ ఉంది. అది ఈరోజు మనం 5 సంవత్సరాల లోపల 5 నెలల లోపల పెద్దలు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారి సహకారంతో ఈరోజు మన మోపాల్ మండల్లో 4-way line సాంక్షన్ చేపించుకుంటున్నామంటే మన కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేస్తుందో అది మీరు ఆలోచించాల్సిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఇదే కాకుండా ఇప్పుడు మన బార్సీ 2-line బ్రిడ్జిలు అంటే 5 నెలల లోపల ఇప్పటికీ మనం దాదాపు 100 కోట్ల ఫండ్ తెచ్చినటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు. ఎందుకంటే 6 నిమిషాలు కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి గ్రామంలో ప్రతి ఇష్యూని తన నా పనిగా అనుకొని చేస్తున్నటువంటి పెద్దలు, వారికి మనం ఎప్పుడు అండదండలుగా ఉంటూ వారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపిస్తున్నాం. మన మోపాల మండల హెడ్ క్వార్టర్లో రోడ్డు విస్తరణ మరియు సెంటర్ లైటింగ్ ఏదైతే మనం శాంక్షన్ చేయించుకున్నామో దానికి మనం ఫౌండేషన్ స్టేని వేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. సాయిరెడ్డి గారికి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి గారికి, మరి మాజీ ఎంపీపీ యాదగిరి గారికి, ప్రజెంట్ ఎంపీపీ శ్రీమతి లత గారికి, మరి డైరెక్టర్ లింగం గారికి, మరి అధికారులు ఎస్సీ గారు హనుమంతరావు గారికి, మిగతా మండల అధికారులకు, మరి ఎంపీటీసీ సభ్యులైనటువంటి రఘు గారికి, రాములు గారికి, మరి కాంగ్రెస్ శ్రేణులు అందరు కూడా పేరు పేరున, అదేవిధంగా మరి
గ్రామం నుండి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు మనల్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. గతంలో మనం చూసినాం ఎమ్మెల్యే చుట్టూ ప్రభుత్వం చుట్టూ 10 సార్లు తిరిగినా 50 సార్లు తిరిగినా కానీ వీడిసోలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ పనులు కాలే. ఇవాళ మీరు మోపాల గ్రామ హెడ్ క్వార్టర్ ప్రజలు కానీ మోపాల మండల ప్రజలు చాలా అదృష్టవంతులు. అంటే మీరు ఓట్లు వేయడం వల్లనే మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేనా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అది వాస్తవం. అయినా కానీ ఇవాళ మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా గ్రామ కమిటీ కానీ మరి ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఏమీ అంటే శ్రమ లేకుండా మీకు ఈరోజు మన మోపాల మండల హెడ్ క్వార్టర్కి ఒక 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. అంటే ఇది పని చేసే ప్రభుత్వం. మనము వచ్చే 6 నెలలైంది, 6 నెలల్లో 3 నెలలు ఎన్నికల కూడా పోయింది. ఇక కేసీఆర్ మహాత్ముడు ఇంతకుముందు ప్రభుత్వం నడిపించినటువంటి మొత్తం మనకు అప్పులో చిప్పి వేసిపోయాడు తెలంగాణను. చివరకు ఇప్పుడు స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టే వాళ్ళకు బిల్స్ కూడా ఆపేసారు. 6 నెలల సంవత్సరం నుండి రావట్లేదు వాళ్ళకు. పిల్లలు మెడికల్ రియంబర్స్మెంట్స్ కానీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఫండ్స్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కొరకు రియంబర్స్మెంట్స్ కానీ, ఇవన్నీ ఎన్ని అప్పుల కుప్ప వేసిపోయినా కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికలప్పుడు తెలంగాణను అభివృద్ధి చేయడం, అదేవిధంగా మరి సంక్షేమ పథకాలను అమలు పరచడం, పేదవాళ్ళను ఆదుకోవడం అనే 2 సిద్ధాంతాల మీద ఇలా కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది మన పెద్దలు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇవాళ మనం మొన్న ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా మన మండలంకి ఇచ్చుకున్నాం, అన్ని గ్రామాలను ఇచ్చినాం. ఇప్పుడు ఇంకా ఎస్డిఏ కూడా రాబోతుంది. స్కూల్ పిల్లలు చదువుకోవడానికి మరి గత 10 సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ కూలిపోతుంటే కూడా 1 రూపాయి పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఏదో ఎన్నికల ముందు మరి తల్లిదండ్రులు కోపం వస్తుంది అనుకున్నారు, ఏమనుకున్నారు, అది మన ఊరు మన బడి అని కొన్ని నామమాత్రంగా పెట్టారు. అవి సగం పనులు కాలేదు, సగం పనులు ఇప్పుడు అయినాయి కూడా ఫండ్స్ వాపసు పోయినాయి. అంటే అట్లా ఫండ్స్ లేకుండా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఎస్డిఎఫ్ కానీ మీకు అందరు కూడా తెలిసి మోపాల్లో కూడా చాలామంది కుల సంఘాలకు కూడా ఇచ్చారు, అవి రావు. ఎందుకంటే అప్పుడే చెప్పినా అదే రోజు చెప్పినా అని దొంగ మనుషులు దొంగ మాటలు, అది దొంగ ప్రొసీడింగ్స్, అది ఓన్లీ పొగేసుకోవడానికి మనకైతే పనికిరావని చెప్పి. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వచ్చిన తర్వాత మరి మీకు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ చేయడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ కాలేదని కాదు, ఏంటంటే మీ సిలిండర్ కనెక్షన్కు లింకు, దానికి మళ్ళీ ఆధార్ కార్డుకు, దీనికి అంతా కూడా లింక్ కరెక్ట్ లేకుంటే కంప్యూటర్ ప్రాబ్లం ఉంటే రాదు, అది కూడా చేపిస్తాం. సరే, ఇప్పుడు రైతులకు చెప్పినాం గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 10 ఏళ్ళు గడిచినాక ఒకసారి మిత్తి, ఒకసారి 25,000, ఒకసారి 25,000 ఇట్లా ఇచ్చారు. లాస్ట్లో చూస్తే అది ఆ 10 ఏళ్ళ తర్వాత ఏమైంది, అది మితిగా సరిపోయింది, అసలు అక్కడనే మిగిలిపోయింది. చాలామందికి రానే రాలే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఒకటేసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇవాళ అదే ప్రాసెస్ నడుస్తూ ఉంది. మీ రైతులందరూ కూడా గమనించేది మోపాల మండల రైతులారా, మోపాల గ్రామం రైతులు, ఇక్కడ అంతా కూడా మనం 2 పంటలు పండించుకొని కష్టపడే రైతులు. మరి మీకు అందరు కూడా ఆగస్టు 15 లోపల మీకు 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అది పెద్దలు రేవంత్ రెడ్డి గారు దేవుని మీద కూడా ప్రమాణం చెప్పి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది, 100% అయిపోతుంది. అదేవిధంగా వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నాం. అయితే ఇప్పుడు ఏమైంది, మన చాలా ఇప్పుడు ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యం ఎవరు తింటలే, మీకు అందరు కూడా తెలుసు బయట 10 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముకుంటున్నారు, తినలేక. వాళ్ళు ఎక్కడన్నా తీసుకపోతున్నారు, అది రైస్ మిల్లర్లో మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది, లేకుంటే ఇంకెక్కడికో పోతుంది, అది అంటే మిస్యూజ్ అవుతుంది. దాని కొరకు ఏం చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇచ్చేదేదో మన చక్కగానే రైస్ సన్న బియ్యం ఇస్తే వాళ్ళు తింటారు కదా అని చెప్పి ఇలా సన్న బియ్యం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సన్న బియ్యము తక్కువ పండుతున్నాయి మన దగ్గర, ఎక్కువ వేస్తలేరు రైతులు. మరి వాళ్ళని ఇనిషియల్ ఎంకరేజ్ చేయాలని చెప్పి సన్న బియ్యంకు మొట్టమొదటిసారిగా 500 రూపాయలు బోనస్ ఇస్తాం. 2,260 రూపాయలు ఉంది ఇప్పుడు, దానికి 500 కలిపితే 2,760 రూపాయలు ఇస్తాము సన్న బియ్యంకు, సన్న వడ్లకు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మీ రాబోయే ఈ వర్షాకాలంలో కూడా మీ రైతులందరూ నేను కోరుకునే ఏంటంటే సన్న బియ్యంకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాము, సన్న బియ్యము అంటే సన్న వడ్లు ఎక్కువ వేయండి. దొడ్డు వడ్ల కూడా 2,200 వస్తుంది,
కానీ సన్న బియ్యం మనకి ఎక్క అవసరం ఉంది కాబట్టి దానికి ప్రోత్సహించడానికి కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి రైతులకు లాభం అయితే ఒక ఎకరానికి ఒక సన్న బియ్యము మా సన్న వడ్లు వండిస్తే మనకు 25 క్వింటాల్ వండిన అనుకున్న 500 అంటే ఎంత అయితే 7,500 రూపాయలు, 2 పంటలు వండిస్తే మనకు 10,000 రూపాయలు లాభం అవుతుంది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఇవాళ మనం డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకున్నాం. ఇది ఏంటంటే మొత్తం 1.5 కిలోమీటర్ రోడ్ ఇది, ఇక్కడ ఇక్కడ నుండి మన ఊరు అవుతుంది దాకా. ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఆ మండల హెడ్ క్వార్టర్ కూడా మీకు అందరు కూడా తెలుసుంటే చాలామంది ఇప్పుడు ఇక్కడ ఆ మల్లయ్య వీళ్ళందరూ వాళ్ళకి తెలిసినప్పుడు మేము కొట్లాడినాం. అంటే ఒకళ్ళేమో ముదక్పల్లె పెట్టాలంటారు, ఒకళ్ళేమో బోర్వేలో పెట్టాలంటారు. అంటే మేము కొట్లాడి ఇక్కడ చేపించినాం. అయితే ఇవాళ మండల హెడ్ క్వార్టర్ అయినాక మన మోపాల రూపురేఖలు ఎట్లా మారిపోతున్నాయి, ఇవాళ భూములు ఎంత పెరిగినాయి. సో అయితే ఇప్పుడు ఇలా ఇంకా ఈ ప్రాంతాన్ని కొత్తగా ఏర్పడినటువంటి మండలం కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ మంచిగా ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక కిలోమీటర్ పొడు అక్కడ నుండి ఇక్కడ సెంటర్ నుండి అక్కడ సగం ఇక్కడ సగం, తర్వాత ఒక 200 మీటర్లు మన కంజర్ రోడ్డుకు పెద్ద 4 లైన్ల రోడ్డు, మధ్యన ఒక 5 ఫీట్ల అది మధ్యన డివైడరు, దానికి మధ్యన సెంటర్ లైటింగ్, మళ్ళీ చౌరసా కూడా మంచిగా డెవలప్ చేస్తాం. అది ఇది దీనికి దగ్గర అంటే అగ్రిమెంట్ వాల్యూ 10 కోట్లు ఉంది. ఇప్పుడు 10 కోట్ల రూపాయలతో ఈ చౌరస్తాను డెవలప్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఇంకా చాలా ప్రోగ్రామ్స్ని మనకి ఇంకా మండలంలో చాలా పెద్ద పెద్ద రోడ్లు కూడా అవుతూ ఉన్నాయి, అన్ని డబుల్ రోడ్లు అవుతూ ఉన్నాయి, బ్రిడ్జ్లు అవుతూ ఉన్నాయి. సో ఆ కార్యక్రమం కూడా ఇవ్వలే ఉంది. కాబట్టి మీకు అందరు కూడా నేను కోరుకునే ఒకటే, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏముందంటే రైతులను కాపాడుకోవాలా, మహిళలను కాపాడుకోవాలా. ఇక్కడ ఇప్పుడు మహిళలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా నిన్న కూడా మంత్రి గారు మీకు స్టేట్మెంట్ ఇచ్చి విని ఉంటారు, మీరు చూసుంటారు. మనం ఈ ఏంటంటే మహిళా సంఘాలకు 0 వడ్డీ ప్రకారము 100 కోట్లు, ఎంత 100 కోట్ల అప్పు మీకు ఇచ్చి మీరు ఏదైనా వస్తువులు కూడా మీరు ఉత్పత్తి చేస్తే దానికి మనకు ఒక ఇప్పుడు మన శిల్పారామం అని ఉంటుంది మన హైటెక్ సిటీ దగ్గర, 3 ఎకరాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసి అక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా మీకు ఇస్తూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలిసి వాళ్ళ మన స్కూల్ పిల్లలు యూనిఫామ్స్ ఫస్ట్ డేనే ఇచ్చినాం. నేనే బడిబాట కింద ఫస్ట్ డే 12వ తారీఖు నాడు స్కూల్ స్టార్ట్ అయినప్పుడే పుస్తకాలతో పాటు స్కూల్ డ్రెస్సులు కూడా ఇచ్చినాం, డిస్ట్రిబ్యూట్ చేసినాం. ఆ స్కూల్ డ్రెస్సులు ఎవరు కుట్టిరు, మీ మహిళా సంఘాల వాళ్ళు ఎవరు ఊళ్ళో వాళ్ళు కుట్టిరు, మీకే ఆర్డర్ ఇచ్చినాం అది. కాబట్టి ఈ విధంగా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది, మహిళా శక్తిని కాపాడుకోవాలా, మహిళలను స్వయం ఉపాధి కింద మనము వాళ్ళని స్వయంగా అంటే సెల్ఫ్ ఫైనాన్షియల్గా రిలయన్స్గా ఉండాలని, రైతులను కాపాడుకోవాలని. మరి అన్ఎంప్లాయ్ యూత్ పిల్లలకి ఇప్పుడు మనం చెప్పుకుంటా పోతే వాళ్ళకి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం 5 నెలలనే, 3 నెలలే అసలు ఉన్నది, 3 నెలలు కోడికే పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెగా డిఎస్సీ వస్తూ ఉన్నాయి పిల్లల ఉద్యోగాల కొరకు 12,000 మందితో. ఇవాళ ఐటీసీ మన ఐటీఐ అంద ఐటీఐలను అంటే ఈ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా మరి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా మరి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కింద వేస్తున్నాం. మీకు ఏదైనా ఇప్పుడు ఏదైనా స్కిల్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ అందరు కూడా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని, మన దగ్గర ఇప్పుడు కార్పెంటర్స్ ఉన్నారు ట్రైనింగ్ ఉన్నోళ్ళు లేరు, ట్రాక్టర్ రిపేర్స్ ఉన్నారు ట్రైనింగ్ ఉన్నోళ్ళు లేరు, లేక అట్లా అదేం పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఐటీఐలను కూడా అన్నింటి అడ్వాన్స్ చేస్తున్నారు, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అని మొత్తం దానికి స్పెషల్గా ఫండ్ పెట్టి పెడతా ఉన్నారు. ఇవాళ స్కూల్స్ నేను మధ్యన చెప్పడం పోయినా ఇవాళ స్కూల్స్కు 2,000 కోట్లు పెట్టినాం. ఇవాళ మన మోపాల స్కూల్ కూడా ఇవాళ పిల్లలకు బాత్రూమ్లు చదువుకోవడానికి కూర్చోడానికి ఫ్యాన్లు, మరి కింద ఫ్లోరింగ్ ఖరాబ్ అయిందని ఫ్లోరింగు తాగడానికి నీళ్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. మన పిల్లలే కాబట్టి బాగా చదువుకోవాలి వాళ్ళు, మరి చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలను కూడా స్వయం ఉపాధి కింద వాళ్ళను షెడ్యూల్ చేయాలి, మరి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఇంత చక్కటి కార్యక్రమం చేస్తూ ఉంది. దీన్ని మీరు తప్పకుండా గమనించాలా, అభినందించాలా. మరి అందుకొరకు ఈ మరొకసారి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి మరి గ్రామస్తులకు మీకు అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మరి అతి త్వరగా ఒక 6 నెలల లోపలనే ఈ మోపాల రూపురేఖలు మారిపోతాయి, మోపాల చౌరస్తాల మరి ఇంకెవరైనా ఉంటే ఈ రోడ్డు పట్టి ఇంకెవరైనా భూములు ఉంటే కొనుక్కోండి, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఒక సంవత్సరంలో కూడా డబ్బులు అవుతాయి. కాబట్టి అంటే ఏమంటున్నా అంటే ఇది కొత్త మండలము, ఈ మండలానికి అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఇవాళ మనం ఒక మోపాల అవతల కూడా ఒక 4 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం గవర్నమెంట్ ఐడెంటిఫై చేసినాము. అక్కడ కూడా మొత్తం ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కింద అన్నీ కూడా మీకు పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు అన్నీ కూడా ఒక దగ్గర అన్నీ కట్టి మీకు మోపాల మండలానికి ఏమి ఇబ్బంది లేకుండా చేస్తాం.
ఈ ప్రాణహిత చెవిల 21 కూడా ప్యాకేజ్ స్టార్ట్ చేసి ఆ మంచి చెరువును ఎత్తు పెంచకుండా పాతమాడాలని మేము ఈ గ్రామాలకు కూడా సాగునీరు అందిస్తాం. కిరాణ నీళ్లు రాని వాళ్ళకు అది కూడా ప్రారంభిస్తాం త్వరలో ఇప్పుడు బడ్జెట్ తర్వాత. కాబట్టి మనం మోపాలను డెవలప్ చేయడము, సస్యశ్యామలం చేయడమే మన తప్పకుండా గవర్నమెంట్ ఆల్రెడీ ఎజెండాలో పెట్టింది. ఇవాళ ఇందిరామ్మ ఇండ్లు 3500 ఇండ్లు మనకు శాంక్షన్ అయినాయి. తప్పకుండా మీ మోపాలకు ఫస్ట్ ఇండ్లు లేని పేదవాళ్ళకే ఇస్తాము. తర్వాత భూమి లేని వాళ్ళకు భూమి ఇచ్చిన తర్వాత, ప్లాట్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఇండ్లు కట్టిస్తాం. టైం ఉంది. ఇప్పుడు మనం మొన్ననే వచ్చినాం, వాళ్ళు 10 ఏళ్ళలో ఏం చేయలే, ఇన్ని డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మేకలు ఎడ కట్టేసుకోవాలి, అలుగుడేళ్ళు ఉండాలని మాట్లాడారు. ఇవాళ నిజంగానే వాళ్ళు కట్టిన ఇళ్ళలో మేకలే సంసారం చేస్తున్నాయి, కానీ మనుషులు చేస్తలేరు. ఇట్లా ఉన్నది పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజల పాలన వచ్చింది. తప్పకుండా పేదవారికి అందరూ కూడా ఒక 5 సంవత్సరాల లోపల అందరూ కూడా ఇండ్లు కట్టించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి, మరి ప్లాట్లు లేని వాళ్ళకి ప్లాట్లు కూడా ఇప్పిస్తాం, దానేం సమస్య లేదు. ఈ మీ కొరకు, మీ మోపాల గ్రామం కొరకు 2 ఎకరాలు ఉండడం ప్రభుత్వం పెద్ద పెద్ద ఘనకారం కాదు. తప్పకుండా వేస్తాం. ఇక్కడ ఉన్న భూమిని పంచుతాం, లేదంటే కూడా ఒక 2 ఎకరాలు అక్వైర్ చేసినా కానీ ప్రతి ఒక్కరికి మినిమం ఒక 100 నో 120 గజాలన్నా